इंडो ब्रिटिश अड्वांस्ड पेन क्लिनिक नोप्पि मायम सर्जरी दूरम భరత్ అనే నేను అనేటువంటిది చరిత్రలో ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించేస్తున్నారు మీరు ఏదైనా రికార్డ్ బుక్స్ లో ఉండాలి కదా భరత్ ముందు భరత్ తర్వాత అనే ఇక్కడ పుట్టిన పొత్తులు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి అని చెప్పి నారా లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నందమూరి బాలకృష్ణ గారు గంటాపదంగా చెప్తున్నారు ఆ సింపతి ఏదో వస్తది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నాము అని బయటికి ప్రజలకు చెప్పారు అప్పుడు నేను డే 1 నేను చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ టీడీపీకి బి టీం ప్యాకేజ్ ఒక్కసారి దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతాను అంటూ చెప్పు చూపించినటువంటి అధినేత ఆయన దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినటువంటి వాడు జనసేన నేతలు నేను చెప్పులు తీయడం మొదలు పెడితే వాళ్ళు చెప్పలేని చెప్పు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా చేర్చి మీరు గిఫ్ట్ ఇచ్చారట లోకేష్ గారికి అవునా అంటే ఏంటి వాళ్ళు ఇరికిద్దాం అనుకుంటున్నారు सीएम जगनमोहन रेड्डी गारिकी रिटर्न गिफ्ट इस्तारट नारा लोकेश गारु एम रिटर्न गिफ्ट इस्तारंडि नारा लोकेश निजंगा मी गवर्नमेंट टारगेट चेसिंदा इन्नर रिंग रोड केसुलो आयन अरेस्ट तप्पदा अरेस्टुलु रिमांड परिणाम क्रमाल मोत्तं अंता कूडा बीजेपीए नडिपिस्तोंदी अनेटुवंटि वादन బలంగా టీడీపీ తర మీదకి తెస్తోంది కొంతమంది పీపుల్ కూడా మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్రజాస్వామికం అన్నటువంటి ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి రెండవ రోజు టీడీపీ తలపెట్టినటువంటి బంద్కి ఆమె ఖచ్చితంగా సహకరించాలి యాజ్ ఎ పార్టీ చీఫ్ గా బట్ ఎందుకని వెనక్కి తీసుకుంది షీ ఇస్ నాట్ ఎన్ ఇండివిడ్యువల్ షీ ఇస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ పార్టీ ఫర్ ద రీజన్ అవును ఇండివిడ్యువల్ గా ఎట్లాగే ఇస్తుందండి ఎలా అనిపిస్తుంటుంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి వీడియోస్ ని తీసుకొని ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు మాట్లాడుతున్నటువంటి వీడియోల్ని కూడా ఇంకేదో చేసి యాడ్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు వై యు ఆర్ సో టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు నారా లోకేష్ గారి పాదయాత్రని చాలా లైట్ గా తీసుకుంటారు మీరైతే అసలు అది పాదయాత్రే కాదంటారు నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల టీడీపీకి మరో బూస్టప్ వచ్చిందంటే క్యాడర్ మొత్తం అంతా కూడా నెత్తిన వేసుకొని భుజాన వేసుకొని పెట్టేసుకుంటుంటే మీరు మాత్రం చాలా సింపుల్గా తీసేస్తున్నారు ఆయన ఎవరండి అసలు లోకేష్ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే ఆయన ఎవరు రాజమండ్రి కళలకు కళాకారులకు పుట్టినిల్లు కేర్ ఆఫ్ అడ్రస్ అని మనకంతా తెలిసిందే కానీ కొన్ని రోజులుగా పవర్ పాలిటిక్స్కు రాజమండ్రి వేదికగా మారింది ఇక్కడ పూడు పోసుకున్నటువంటి పొత్తులు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తాయి అని చెప్పి ఓ వర్గం చెప్తుంటే అబ్బే అంత సీన్ ఏం లేదు అని చెప్పి ఓ వర్గం కొట్టిపారేస్తుంది నిజంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పొత్తులు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అసలు చూపించవా అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ఇది మాత్రమే కాకుండా రోజు రోజుకి మరింతగా అందంగా తయారవుతున్నటువంటి రాజమండ్రిలో పరబలు తొక్కుతున్నటువంటి అభివృద్ధిపై కూడా లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్ టాక్ విత్ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. భరత్ గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు మై డ్రీమ్ సార్. నమస్తే. రాజమండ్రి చాలా బేసికల్గానే చాలా హాట్ అండ్ హీట్ కదా రామ్ గారు దాదాపు ఒక 20 రోజుల నుంచి మరింత హీట్ ఎక్కువైపోతుంది ఇక్కడ పుట్టిన పొత్తులు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి అని చెప్పి నారా లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నందమూరి బాలకృష్ణ గారు గంటాపదంగా చెప్తున్నారు ఏంటి మీ కామెంట్ అంటే ఈ పొత్తుల గురించి ఎప్పుడో పొత్తులు ఫిక్స్ అయినాయి ఇది వాళ్ళు కొత్త ఏం కాదు They have taken right time. సింపతి ఏదో వస్తుంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నాము అని బయటికి ప్రజలకు చెప్పారు కాకపోతే మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ టీడీపీకి బీ టీమ్ ప్యాకేజీలు తీసుకుని దత్తపుత్రుడని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు. ఇది కూడా కాకుండా 2019 ఎన్నికల్లో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ చీలుస్తాడన్న ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేశారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నారా లోకేష్ పైన జనసేన అభ్యర్థిని ఎందుకు పెట్టలేదట? అప్పుడు ఏంటి వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏంటి? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎందుకు పెట్టలేదండి? వీళ్ళ మధ్య ఉన్న అవగాహన ఏంటండి? ఇక్కడే క్లియర్గా ఇండికేషన్ తెలుస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారికి భుజాలు మోస్తూ ఉన్నాడు, పల్లకీలు మోస్తూ ఉన్నాడు, ఈయన భుజం మీద వేసుకుని. అదైతే అందరికీ అర్థమవుతూ ఉంది. ఒకటి ఏంటంటే జనసేన కార్యకర్తలు కూడా చెప్పే ఒక పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటంటే, మీరు కూడా అర్థం చేసుకోండి, రాజకీయాల్లో అర్థమవుతూ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఉద్రేకపూరితంగా మాట్లాడి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు అనేది తెలుసుకోమని చెప్తున్నాం. ఈ క్వశ్చన్ చాలా ఇబ్బంది పెట్టచ్చు భరత్ గారు, బట్ యూ హ్యావ్ టు గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. ఇంకొకసారి దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతాను అంటూ చెప్పు చూపించినటువంటి అధినేత ఆయన, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినటువంటి వాడు జనసేన నేతలు. మళ్ళీ మీరు దత్తపుత్రుడు అంటున్నారు, హౌ కెన్ యూ ప్రూవ్ దట్? ఏముందండి, ఇప్పుడు ఆయన చెప్పు చూపిస్తే మా నాని అన్న 2 చెప్పులు చూపించాడు, దానికేముంది? చూపించాలనుకుంటే మేము చెప్పులు తీయడం మొదలు పెడితే వాళ్ళు చెప్పులు ఏం సరిపోతాయి? ఇప్పుడు ఒక్కటి మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఏం చేశాడు అని అడుగుతాం. ఈ 10 సంవత్సరాల్లో ఫలానా నేను ఇది చేశాను, ఏదో వద్దాను అని అన్నాడు, ఏదో వెళ్ళాడు, లేకపోతే నేను తీసుకొచ్చి కౌలు రైతులకి ఏదో 1,00,000 రూపాయలు ఇస్తాను, అవి ఏంటంటే పేరుకి ఏదో ఉన్నాము ఎగ్జిస్టెన్స్లో అని చేస్తున్నారు తప్పితే. ఇప్పుడు 10 ఏళ్ళు అంటే ఇంకా యాంపిల్ టైం అండి. ఇప్పుడు ఈయన ఒక పవర్ సెంటర్ కిందన నేను ఆల్టర్నేటివ్ అని ప్రజలకు చూపిస్తున్నాడా? లేదు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడిని అధికారంలో ఎక్కించడానికి వచ్చాడు, లోకేష్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చెయ్యాలను ముఖ్య ఉద్దేశంతో ఈ అద్దె కొడుకుని తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా ఇది, అంతకుమించి ఏం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ఇక రాబోయేటువంటి రోజుల్లో జనసేన టీడీపీతో ఉంటుంది, పెను మార్పుకు నాంది చూపిస్తుంది, అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి వైసీపీ భరతం పడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు కదా, ఏం ఎఫెక్ట్ ఉండదా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ మ్యాన్ అంటే ఆయన ఎంత పవర్ఫుల్ ఉన్నాడు, వీళ్ళు ఇన్ని పార్టీలు కలిసి వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతా ఉన్నారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది జగన్ అన్న ఎంత పవర్ఫుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత వెయిటేజ్, ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది. ఒకటి ఇప్పుడు ఆయన ఒక వేదిక చూసుకున్నాడు, అరెస్ట్ అయింది, ఓ సానుభూతి పవనాల మీదన ఏదో రకంగా ఈ పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరం కలిసామని చెప్పుకోవడానికి ఏదో ఒక కాజ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ జన సైనికులకు ఏదో ఒకటి చెప్పాలా, వీళ్ళు ఏదో రకం కలవాలి, వాళ్ళు వెయిట్ అండ్ సీ ఫార్ములా యూజ్ చేశాడు. ఈ అరెస్ట్తో ఇంకా మరి ఆయన కొడుకు ఎలా పనిచేయట్లా, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అది కొడుకుని తెచ్చుకున్నాడు, తెచ్చుకొని ఏదో రకంగా పార్టీని గంటలుగా వెళ్తున్నాడు. రాజమండ్రి కొన్నాళ్ళుగా పవర్ పాలిటిక్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి తర్వాత. ఊహించారా అసలు ఈ పరిణామక్రమం ఇలా ఉంటుంది, రాజమండ్రి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం హీట్ ఎక్కుతాయి కాకపడతాయని ఊహించారా ఎప్పుడన్నా? అంటే ఒకటండి, ఇప్పుడు మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఓకే, ఫైబర్ నెట్లో స్కామ్ జరిగింది, స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో మొత్తం అలైన్మెంట్లు మార్చి అక్కడ పెద్ద స్కామ్ జరిగిందని డే వన్ నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ కూడా నేను మచ్చుకి నేను అమరావతి ఇష్యూ గురించి చెప్తానండి. ఓకే, ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కిందన 35,000 ఎకరాలు 38,000 ఎకరాలు చేశారు. ఇవాళ ఎస్సీలు భూములు ఎన్ని భూములు ఉన్నాయండి అక్కడ? సుమారుగా 7-8 వేల ఎకరాల పైనే ఉన్నాయి ఆ 35,000 ఎకరాల్లో. వీళ్ళు ఏం చేశారు, అక్కడ నిజంగా ఎకరం వాల్యూ ఫర్ ఇన్స్టెన్స్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఎకరం 1 కోటి రూపాయలు ఉందనుకోండి ఫర్ ఇన్స్టెన్స్, వీళ్ళు ఏం చేశారు, ఎస్సీలు భూములు అమ్ముకోవడానికి కుదరదు, రిజిస్ట్రేషన్లు కావు, అది ఎకరం 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఎస్సీల దగ్గర నుంచి వీళ్ళు చంద్రబాబు నాయుడు బినామీలు భూములు లాక్కున్నారు. భూములు లాక్కుని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అనాథరైజ్డ్గా వాళ్ళు రాయిపించుకున్నారు. దాని తర్వాత మొత్తం 8000 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత తక్కువ రేట్లకి ఏపీ సిఆర్డిఏలో ఒక జీవో తీసుకొచ్చారు. ఏమని? సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ భూములు సరళిస్తున్నాము అంటే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. మరి ఎస్సీల దగ్గర, పేద వర్గాల దగ్గర, బడుగు బలహీన వర్గాల దగ్గర, అట్టడుగు వర్గాల దగ్గర భూములు లేవు. మొత్తం అన్ని బెంజకారుల్లో తిరిగే రైతుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. మరి ఇది పెద్ద స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి క్యాపిటల్ పేరు చెప్పి ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తా ఉంటాడు, క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలని. ఓకే, ఇప్పుడు ఇది ఆయన వరకు ఒక క్రైసిస్ కింద తీసుకున్నాడు, ఇది ఆపర్చునిటీ కింద లాగేశాడు మొత్తం భూములన్నీ కూడా. ఆయనకి బెనిఫిట్ అయింది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం బెనిఫిట్ అయిందండి? ఇదే రకంగా ఈ స్కిల్ స్కామ్ గురించి కూడా నేను ఒక 2 minutes చెప్తాను ప్లీజ్. అసలు ఈ స్కిల్ స్కామ్ అనే అంశం గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి 378 కోట్లు 78 కోట్లు బయటకు వచ్చింది డబ్బు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందండి? డిజైన్ టెక్ కంపెనీకి వెళ్ళింది. ఆ డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించిన సిఇఓ ఎక్కడున్నాడు? వికాస్ కన్వల్కర్ అనే అతను అమెరికా ఫ్లడ్ అయిపోయాడు. అవును, వెళ్ళిపోయాడు. ఈ డిజైన్ టెక్ కంపెనీ నుంచి రూటింగ్ ఎక్కడెక్కడ రూటింగ్ అయింది? 70 షెల్ కంపెనీస్ రూటింగ్ అయ్యింది అనేది ఆధారాలు చెప్తా ఉన్నాయి, రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఇంకొక 60 కోట్లు 70 కోట్లు సిమెన్స్ కంపెనీకి వెళ్ళింది. సిమెన్స్ పాత్ర ఎంతవరకు ఉందరా అంటే 60 కోట్ల వరకే సిమెన్స్ పాత్ర. ఓకే, మిగతా అంత డబ్బు కూడా 270 కోట్లు 80 కోట్లు 280 కోట్లు ఈ 70 షెల్ కంపెనీలకు వెళ్ళినాయి. ఈ 70 షెల్ కంపెనీలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? శిరీష్ షా అని చెప్పేసి ఒక స్కామ్స్టర్, ఒక ఫ్రాడ్స్టర్ పూణేలో అరెస్ట్ అయ్యాడు. శిరీష్ షా అతను 215 షెల్ కంపెనీలు మెయింటైన్ చేస్తాడంట. అతను జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు ఆయన అరెస్ట్ చేశారు అతన్ని. ఈ 70 కంపెనీలు మెయింటైన్ చేసేవాడు ఒక స్కామ్స్టర్. మరి ఈ డబ్బులు ఏమేని? ఈ డబ్బులు ఏమి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్లోకి రాలేదే. ఆ సిమెంట్స్ ఏదైతే 60 కోట్లకి వెళ్ళిందో దాని వరకు వెళ్ళింది. ఈ 70 షెల్ కంపెనీల్లో వెళ్ళిన ఈ 280 కోట్లు క్యాష్ విత్డ్రా చేసుకోవడమో లేకపోతే ఇంకో అకౌంట్లు చేసుకోవడమో. పిఏ శ్రీనివాస్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేవారు, పెండియాల శ్రీనివాస్. అతను ఎక్కడ వెళ్ళిపోయాడు? అతను ఫ్లూ అయిపోయాడు. ఇప్పుడు ఇవాళ మేము సిఐడిని కూడా డిమాండ్ చేస్తాము, వీళ్ళిద్దరినీ తీసుకురమ్మని. పెండియాల శ్రీనివాస్ నేను వికాస్ అన్న అతన్ని తీసుకుని వస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడిలా బయటికి రావాలి అని అంటే, ఆయన చెప్తున్నారు కదా ఇదే వెండేటా పాలిటిక్స్ అని. మరి ఈ డిజైన్ టెక్ కంపెనీ సిఇఓ ఎవరు? అతను తీసుకొస్తే మొత్తం బయటకు వస్తుంది కదా. అతను వేరే దేశాలు పంపించాల్సిన కర్మ ఏంది ఈయనకి? ఇప్పుడు ఈ లోకేష్ అన్న అతను బయటే ఉన్నాడు కదా. అవును, అతనైనా బాధ్యత తీసుకుని మా నాన్న చాలా మంచోడు, మా నాన్న నిజాయితీపరుడు అని ఆ వికాస్ అన్న అతను తీసుకొచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించు. వికాస్ ది కన్వెల్కర్ ని ఆయన తీసుకుని వస్తాడో లేడో, లేదా సుమన్ బోస్ ని తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు. కానీ మా నాన్న నిజాయితీపరుడు, మా నాన్నగారి పైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది వైసీపీ సర్కారు, ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టారని చెప్పి హస్తినలో మొత్తం అంతా కూడా ఆయన చక్రం తిప్పుతున్నాడుగా. ఏం తిప్పుతున్నాడు అంటే ఎక్కడ తిప్పి? ఇప్పుడు బీజేపీ పెద్దలు ఎవరైనా ఒకళ్ళైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశాడు. అవును, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసింది, అపాయింట్మెంట్ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ కేవలం అపాయింట్మెంట్. ఓకే, ఒక 3 or 4 ఎంపీలు సంతకాలు పెడితే, ఇప్పుడు నేనైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నేను కలవాలి అని చెప్పేసి యాజ్ ఎంపీ హోదాలో నేను లెటర్ పంపించి నేను అపాయింట్మెంట్ అడిగితే 10 రోజులకు 15 రోజులకు నాకు కూడా వస్తుంది. అవును, అంతే తప్పితే చంద్రబాబు నాయుడు కొడుకుగా ఆయనకి ఏమీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వలే. ఓకే, అదైతే తెలుసుకోవాలి. దాన్ని ఏంటంటే వీళ్ళు కార్యకర్తల్లోనూ లేకపోతే ఇంకొకటి కొంత చైతన్యము, కొంత వాళ్ళంతా నిస్తేజంగా కిందకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు కొంత పంపు ఇవ్వడం గురించి ఈ డ్రామా అంతా. ఢిల్లీలో జాతీయ పార్టీలని, జాతీయ పార్టీ నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నాడు కాబట్టే ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి తన బాధంతా చెప్పుకొని మీ పార్టీ అరాచకాలని చెప్పాడు కాబట్టే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా చేర్చి మీరు గిఫ్ట్ ఇచ్చారట లోకేష్ గారికి. అవునా? నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు జాతీయ నాయకులు ఎవరిని కలిశాడు? ఒకళ్ళైనా కలిశాడా? కొంతమంది సీఎం వాళ్ళ అబ్బాయిలని ఎవరిని కలిశాడు? ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన కొడుకుగా ఒకళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా కలిశాడా? టీఎంసీలో ఎవరినైనా కలిశాడా? డిఎంకేలో ఎవరినైనా కలిశాడా? బీజేపీ అలాగే ఇవ్వట్లే, మరి ఆయనకి ఎవరు ఇస్తున్నారు మద్దతు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇందులో ఇది క్లియర్ క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్న స్కామ్ అండి ఇది. ఓకే, ఈ స్కామ్లో డైరెక్ట్గా దొరికారు, దొరికిన తర్వాత దాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ని బయటికి తీసుకుని వచ్చి ఏదో గుళ్ళు గోపురాలు లేకపోతే చర్చిలను తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు కూడా బాధ అనిపించింది. ఎవరు? భువనేశ్వర్ గారు. మా హెరిటేజ్లో 2% షేర్స్ అమ్మితే 400 కోట్లు వస్తాయి, మాకెందుకు అన్నాడు. పోనీ అదేదో 2% షేర్లు అమ్మేస్తే ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకి సంబంధించిన డబ్బులు మనకెందుకమ్మా? అవేవో అమ్మేశారు అనుకోండి, అదేదో గవర్నమెంట్ కట్టేస్తే మా బోటోళ్ళు అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పోనీ క్షమాపేక్ష పెట్టమని అయినా అడుగుతాం కదా, విత్డ్రా చేసుకోండి 370 కోట్లు కట్టేశారు అనైనా మేమైనా చెప్తాం కదా. అంటే ఏంటి వాళ్ళు ఎరికిద్దాం అనుకుంటున్నారు మీరు? కాదు మరి అంటున్నారు కదా 2% షేర్స్ అని. అంటే నాకు ఒకటి అర్థం కాల, ఒకటి 2% షేర్స్ అంటే 100% షేర్స్ అంటే ఎంత? 2% అంటే 400 కోట్లు, 100% అంటే ఎంత? దానికి 98 times అంటే 40,000 కోట్లు ఉందా ఆస్తి? ఆమె భువనేశ్వర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అయితే అంతే. మరి వీళ్ళు ఇప్పుడు దాకా పొలిటికల్గా వీళ్ళు ఇచ్చే యాక్టివిటీస్లో ఏమని ఇచ్చారండి? 8,000 కోట్లు చూపించారు. మరి హెరిటేజ్కి అంత అసెట్ వాల్యూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యకరం. మరి ఆవిడ ఉత్తిగా అలా చెప్పారా లేకపోతే రియల్గా చెప్పారా? మరి ప్రజలనే డిసైడ్ చేసుకోమని అడుగుతాం. సరే, మీరు గిఫ్ట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేటువంటి తీసి పక్కన పెడితే మీరు గిఫ్ట్ ఇచ్చినట్టే ఫీల్ అవుతున్నారు నారా లోకేష్ గారు. రేపు ఎల్లుండో ఆయన వచ్చి విరామం ఇచ్చినటువంటి యువగలం పాదయాత్రని మళ్ళీ స్టార్ట్ చేస్తారట. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది వాళ్ళ ప్రభుత్వమే అట. పర్సనల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట నారా లోకేష్ గారు. ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడండి? ముందర ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో అడ్డంగా దొరికిన వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు రాజేష్ అని, ఒకతను కిల్లర్ రాజేష్. వీళ్ళందరూ కూడా ఈ అమరావతి పేరు చెప్పి మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్గా డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇవాళ మీకు భారతదేశ పార్లమెంట్ చూసారండి, కొత్త పార్లమెంటు అది UN-1 రెప్లికేట్ చేశారు. ఓకే, అంత అద్భుతంగా ఉంది. దాని వాల్యూ కూడా 890 కోట్లకి ఎంతో స్టార్ట్ చేశారు, 1,200 కోట్లతో కంప్లీట్ అయింది. ఆ 1,200 కోట్లు అది ఏంటంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా కింద ఉందండి. భారతదేశానికి ఒక ఐకానిక్ బిల్డింగ్. మొత్తం ఎంతోమంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా చూస్తూ ఉన్నారు. నిజంగా లోపలికి వెళ్తే మాకు బయటికి రాబోద్దు అవట్లా. సో రియల్ స్టూడెంట్, మాకు పార్లమెంట్ అంటే మాకు కాలేజ్ కింద అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. సో అందులో కాలేజీలో జనరల్గా ఎవరు ఉండరు స్టూడెంట్స్. మేము ఆ పార్లమెంట్లోకి వెళ్తే బయటికి రావాలనిపించదు, అంత మేము స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. మరి అలాంటి 1,200 కోట్లకి ఆ పార్లమెంట్ కంప్లీట్ అయిందే. ఈ చంద్రబాబు నాయుడు గారు రేకుల షెడ్లు కట్టి టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరేట్కి 8,000 కోట్లు ఖర్చు పెట్టారండి, 2,000 కోట్లు ఖర్చు పెట్టారంట. 1,200 కోట్లు ఒకదానికి ఎంతో మొత్తం మీద అంత అద్భుతమైన ఐకానిక్ బిల్డింగ్ భారతదేశ పార్లమెంట్ 1,200 కోట్లు కంప్లీట్ అయితే, ఈయన టెంపరీ స్ట్రక్చర్లు అమరావతి ప్రాంతంలో 2,000 కోట్లు పెట్టి ఏం చేశారండి ఈ డబ్బులు? అంటే జనరల్గా పర్ స్క్వేర్ ఫీట్ ఎంత అద్భుతంగా కట్టి ఇంటీరియర్స్ అద్దర కొట్టేస్తే 7-8 వేలు అవుతుంది. ఇంకా పర్మనెంట్ ఇంకా ఇటాలియన్ మార్బుల్ అది ఇది తీసుకొచ్చి అద్దరు కొట్టేస్తాయి. 7,000 అనేది ఇంక పీక్స్. ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఈ టెంపరీ రేకుల షెడ్కి స్క్వేర్ ఫీట్కి 14,000 పెట్టారండి. ఓకే, మరి ఈ డబ్బు అంతా ఎవరి డబ్బు అండి? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రజల డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. అవును. మరి ఈ రకంగా వేస్ట్ చేయడము, ఈ రకంగా తినేయడము, ఈ రకంగా కిక్ బ్యాక్స్ తీసుకోవడము, అదేవిధంగా మొన్న నిజంగా బాధాకరం ఏంటంటే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ప్రజలు విశ్వసించి ఆయన ముఖ్యమంత్రి చేశారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 118 కోట్లకి ఈయనకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఈయన ఏం సమాధానం ఇచ్చాడు మీకు తెలుసండి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఆఫీస్ మీరు నా ఏరియాలోకి రాదు, నా రీజన్లోకి రాదు అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. జనరల్గా ఒక 118 కోట్లకి ఈయన పైన అభియోగం పడితే जनरल गा 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి బాధ్యత కలిగిన వ్యక్తి ఏం చేస్తారండి ఇన్కమ్ టాక్స్ అవనేవండి దానికన్నా పెద్దది ఏదైనా గానేవండి ఏం చేస్తారు వాళ్ళ మీద పరువు నష్టం దావేయాలి అవును మరి ఏం చేశాడు ఈయన అంటే ఏదో ఒక టెక్నికల్ అంశాలపైన తప్పించుకునే ధోరణే ఉంది తప్పితే ఓకే ఆయన సచ్చిలుడు కింద నిరూపించుకోట్లా ఇప్పుడు దాకా నాకు తెలిసి 26 ఎన్నో స్టేలు ఉన్నాయంట ఆయన పైన అవును అంటే ఇప్పుడు దాకా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నిజంగా బాధాకరం ఎన్ని సంవత్సరాలు కూడా ఆయన తాలూకా మనుషులు వీళ్ళందరూ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఇప్పుడు దాకా బయట ఉన్నాడు ప్రతి మనిషికి కూడా పాపం పండే రోజు వస్తుంది నిజంగా తప్పులు చేస్తే మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది ఓకే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఇదే బాధాకరం నిజంగా బాధాకరం ఇదే రాజమండ్రిలో పుష్కరాలు జరిగినాయి 26 మంది చనిపోయారండి అది ఎవరు వాళ్ళు చనిపోయారండి సినిమా షూటింగ్ అన్నారు యాడ్ షూటింగ్ అన్నారు నిజంగా చెప్పాలి డ్రోన్లు తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చారు మొత్తం రాత్రి నుంచి తెల్లవారు దాకా ప్రజల్ని జమ చేశారు అక్కడ ఈయన కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ స్నానం ఆచరించి బయటికి వెళ్ళిపోయిన వెంటనే మొత్తం గేట్లు వదిలేశారు గేట్లు కూడా చిన్న చిన్న గేట్లు అవును బాటిల్ నెక్ ఒక్కసారి పైనుంచి ఉవ్వెత్తిన ప్రజలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి స్టాంపేడ్ జరిగింది దీనికి బాధ్యత ఎవరు వహించాలండి ఖచ్చితంగా ప్రభుత్వమే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే రాజమండ్రి ప్రాంతంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదండి ఇదే రాజమండ్రి ప్రాంతంలో 26 మంది చనిపోయారు ఆయన వలన ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడండి ఇప్పటికి 20 రోజులు అయినట్టుందిగా అంతే 19 రోజులు 20 రోజులు సో కర్మ సిద్ధాంతం దాన్ని ఎవరు తప్పించలేరు రాజమండ్రిలో పుష్కరాల ఘటనలో చనిపోవటం బాధాకరమే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే కానీ కుంభమేళాలో చనిపోలేదా ప్రయాగ దాంట్లో చనిపోలేదా అమర్నాథ్ యాత్రికుల్లో చనిపోలేదా ఎందుకు ఇంత దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు అనేటువంటిది నా మాట కాదు చంద్రబాబు నాయుడు గారి మాట నిజంగా ఎంత కండ కావరం ఉంటే అట్లా మాట్లాడతారండి ఇప్పుడు ఇన్ని పుష్కరాలు జరిగినాయి ఎప్పుడైనా చనిపోయారా ఒకవేళ జరిగితే చెదురుమొదరు ఘటనలు జరుగుతాయి కానీ ఇంత పబ్లిసిటీ గురించి ఇది ఎవరి గురించి ఇప్పుడు పుష్కర్ ఘాట్ అనేది ఒక ప్రసిద్ధి చెందిన ఘాట్ ఓకే ఇలాంటి విఐపీలకు సంబంధించి విఐపీ ఘాట్లు ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్ దగ్గర విఐపీ ఘాట్లు 2 ఘాట్లు ఉన్నాయి మరి ఈయన విఐపీ కదా ఇక్కడ జనరల్ ఘాట్లో ఎందుకు స్నానం చేయాలా అంటే ప్రజలందరూ ఎక్కడ జమ అవుతారు అసలు నాకు ఒక్కటే అర్థం కానిది ఏంటంటే ఆ పుష్కర్ ఘాట్ దగ్గర బ్యారికేడింగ్లు ఎందుకు పెట్టించలేదండి ఆ టైంలో ఇది పూర్తి భద్రతా వైఫల్యం కాదా మరి ఇవాళ నిజంగా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా మాటలు మాట్లాడాల్సిన పద్ధతి కాదండి ఇందులో చనిపోవట్లేదని అంటే ఇప్పుడు మన కంటికి మన సొంత కుటుంబ సభ్యులకి ఏమన్నా అయితే ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారమే రాజమండ్రి పుష్కర్ ఘాట్లో 26 మంది చనిపోయారు కాబట్టి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారు మొన్న మధ్య కందుకూరు ఆయన రోడ్ షోలో దాదాపు 8 మంది చనిపోయారు మళ్ళీ కందుకూరు వెళ్ళి అక్కడ ఏమైనా జైల్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా నాకు డౌట్ వచ్చింది మీరు కొత్తగా చెప్పేటప్పటికి అంటే నేను చెప్తున్నాను జనరల్గా ఇన్ జనరల్గా కర్మ సిద్ధాంతం అనేది దాన్ని ఎవరు తప్పించలేరు ఇప్పుడు కందుకూరులోనే ఉంటారా లేకపోతే ఇంకో కుప్పంలో ఉంటారా అనేది కాదు పాయింట్ మనం ఏదైతే తప్పు చేస్తున్నామో ఈ జన్మలోనే అనుభవిస్తారు అనేది మనకి బోల్డ్ ఇన్సిడెంట్స్ చెప్తా ఉన్నాయి ఓకే సో ఇదేంటంటే రాజమండ్రిలో జరిగింది పూర్తి స్థాయి ఆయన వైఫల్యం కేవలం పబ్లిసిటీ గురించి చేసిన కార్యక్రమం అది కూడా డ్రోన్ షాట్స్ తీసి హెలికాప్టర్ మీద షాపర్ మీద షాట్స్ తీసి ఆ జనాలను అందరినీ అక్కడ జమ చేసి అది కూడా గేట్స్ ఏమో బాటిల్ నెక్లా పెట్టుకుని ఓకే బాధాకరం టార్గెట్ నారా లోకేష్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ ఇదే భరత్రామ్ గారు ఏంటి నారా లోకేష్ నిజంగా మీ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా పెట్టారు కాబట్టి రేపో ఎల్లుండో ఆయన అరెస్ట్ తప్పదా అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండి ఇందులో మా పాత్ర ఏమి ఉండదు కాకపోతే మీరు అడగచ్చు మరి ఎన్ని రోజులు ఏం చేశారని మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ జరిగిన అంశాలు ఏంటంటే ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి ఇదే నారా లోకేష్ నా పైన ఏదైనా తప్పులు ఉంటే నన్ను తీసి అరెస్ట్ చేయండి మీకు ఆ దమ్ము లేదు ఒక దద్దమ్మ లేకపోతే సైకో ఈ మాటలు మాట్లాడాల్సిన వ్యక్తేనానండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని సైకో అనే పదాలతో వాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇదే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దొంగమోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిన మాటలు అప్పుడు నేనే అడ్డుకున్నా. అప్పుడు జగన్మోహన్ అని అంటే అది సాక్షాత్తు విష్ణుమూర్తి పేరు, అది నువ్వు విష్ణుమూర్తిని అవమానించినట్టు అని చెప్పేసి నేను పెట్టిన వెంటనే అక్కడి నుంచి మానేశారు ఆ మాటలు. కాకపోతే ఒకటి బాధాకరం ఏంటంటే ఒక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నడిపించే వ్యవస్థని సైకో అనే పదంతో వాడడం కూడా అది కరెక్ట్ కాదు. సో నేను అడిగాను, మీరు చెప్పారనో కాదు భరత్ గారు. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే 2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు, మంత్రులు మొత్తాన్ని అరెస్ట్ చేయాలంటే ఇన్ని సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది రాజకీయ కక్ష కాదా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం అండి, ఇంకొక 6 monthsలో ఎలక్షన్ ఉంది. నిజంగా రాజకీయ కక్షే చేయాలి అని అనుకుంటే తమిళనాడు తరహా మీకు తెలిసే ఉంటుంది. ఎస్, ఒకవేళ జయలలిత గారు ముఖ్యమంత్రి అయితే కరుణానిధి గారిని వెంటనే నెక్స్ట్ డే కదా ఆ గంటకే తీసుకొచ్చి ఎత్తి లోపలేసేవారు. ఇది వైస్ వెర్సా. ఇప్పుడు నిజంగానే ఆ కక్ష సాధింపు చర్యలే కనుక ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడిని, ఆయన కొడుకుని తీసుకెళ్లి ఎత్తి లోపలేసేవారు కదండి. ఇప్పుడు దాకా ఎందుకు ఎదురు చూసేవారు? అందులో 6 నెలల ఎలక్షన్ ఉంది. ఈ 6 నెలల ఎలక్షన్లో సింపతి వస్తుందనే భావన ఉంటుంది కదా. రాబోయేటువంటి ఎలక్షన్స్లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయటం చాలా అసాధ్యం కాబట్టే, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ ఆటలు సాగవు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారట, నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారట. ఇప్పుడు నేషనల్ మీడియా సర్వేలు చెప్తున్నాయి. ఓకే, టైమ్స్ నౌ ఇవన్నీ రెనౌండ్ సర్వేలు. 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే 25కి 25 వైఎస్ఆర్సీపీ గెలుస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఏం గ్రౌండ్ ఉందండి? ఎందుకు వాళ్ళకు కూడా సీ ఓటర్ సర్వే అని చెప్పి చెప్పిందిగా. దాంట్లో శాంటిటీ లేదులేండి. సీ ఓటర్ సర్వేలో పూర్తి స్థాయికి ఇంకా బయట పెట్టలే. ఓకే, ఇవన్నీ కూడా ఎడిటెడ్ మార్ఫుడ్ లెక్క వచ్చింది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు తెలుగుదేశానికి అంత ప్రపంచం ఉంటే ఈ దత్తపుత్రుడిని పెట్టుకుని ఎందుకని ఇంత బెంపర్లు ఆడాలండి? వాళ్ళు 175కి 175 మేము అంటున్నాం కదా, మాకు ఆ దమ్ము ధైర్యం మాకుంది. 175కి 175 మేము పోటీ చేయడం కాదు, వైనాట్ 175 అంటున్నాం. మరి వీళ్ళు కనీసం కంటెస్టింగ్ వైనాట్ 175 కంటెస్ట్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడుని కానీ, లేకపోతే వాళ్ళ కొడుకుని కానీ 175 మీరు పోటీ చేస్తారా అని అడుగుతా ఉన్నాం. గెలవడం మాట దేవుడు ఎరగండి, కానీ వాళ్ళకి ఇది లేదు. వాళ్ళు పొత్తుల గురించి వెంపర్లు ఆడుతూ ఉన్నారు. ఆ సిపిఐ, సిపిఎం కూడా కలుపుకొని, జనసేన వీళ్ళందరూ కూడా కలుపుకొని వెళ్ళాలనేది వాళ్ళ తాలూకా ఆలోచన. ఒకవేళ బీజేపీ అన్న అభయహస్తం ఇస్తే ఈ సిపిఐ, సిపిఎం వాళ్ళని కూడా తన్నేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసామండి. ఓకే, ఇప్పుడు దాకా ఇన్ని ఎలక్షన్స్ చూసాము. ఆయన మొట్టమొదటిసారి సింగిల్గా వెళ్ళడం, అది కూడా 2019లో. అప్పుడు దాకా ఎవరినోకళ్ళని పట్టుకుని, అప్పుడు దాకా వాజ్పేయి గారిని పట్టుకున్నారు. కార్గిల్ యుద్ధంలో విపరీతమైన బీజేపీ గాలి ఉంది, పట్టుకుని ఏదో రకం గెలిచారు కార్గిల్ టైంలో 99లో. దాని తర్వాత 2014లో మొన్న నరేంద్ర మోదీ గారు వేవ్ ఉంది, పట్టుకుని మొత్తం మీద ట్రయాంగిల్ 5 ముగ్గురు కలిపి వాళ్ళు కంటెస్ట్ చేశారు, గెలిచారు. 2019లో మనం చూసాం, సింగిల్గా పోటీ చేశాడు. ఓకే, వాళ్ళ ఉన్న కెపాసిటీ ఆ రేంజ్ వరకే కనబడింది. ఇప్పుడు 2024లో మనకి బాబాయ్ సింగిల్గా వెళ్తే దెబ్బ అయిపోతాం అని పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని పట్టుకుంటా ఉన్నాడు. అది ఎంతవరకు వెళ్తుందా అని అంటే చూడాలి, వేచి చూడాలి. ఐ నీడ్ ఎ గన్ షాట్ ఆన్సర్ ఫర్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఎంపీ గారు. నేను నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ మాత్రమే కాకుండా దానికి ముందు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ కూడా నేను అటెండ్ అయ్యాను. లాస్ట్ అసెంబ్లీ సెషన్ అంటే దీనికన్నా ముందు లాస్ట్ అసెంబ్లీ సెషన్, the Chief Minister of Andhra Pradesh Jaganmohan Reddy garu has given a PowerPoint presentation on skill development scam. Aina PowerPoint presentation tone aa assembly session mugisindi. Cut cheste Chandrababu Naidu garu arrest ayyaru. Monna mugisinatvanti assembly session lo because of Jaganmohan Reddy gariki health baalekopotam, he is suffering from the fever kabatti aa responsibility ni అమర్నాథ్ గారు తీసుకున్నారు అండ్ బై ద సేమ్ వే ఆదిమూలపు సురేష్ గారు తీసుకున్నారు ఆన్ ఇన్నర్ రింగ్ రోడ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మళ్ళీ సేమ్ ఈ రెండింటిని కనుక చూసుకుంటే నారా లోకేష్ అరెస్ట్ తప్పదా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నాకు దానిపైన పూర్తి అవగాహన లేదు, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా. నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు దాంట్లో సబ్జెక్ట్లో ఎంత గ్రావిటీ ఉంది. ఇప్పుడు 6 నెలల ముందర ఎలక్షన్ ఉంది, నిజంగా పొలిటికల్ వెండేటా ఒకవేళ మీరు చెప్పిందే ఒకవేళ వాస్తవం అయితే మరి ప్రజల్లో సానుభూతి వెళ్తుంది కదా. మేము ఎందుకు అలాంటి పిచ్చి పని చేస్తామంటే చేయం కదా. జనరల్గా మనం కంటికి కనిపించేది ఏంటంటే నిజంగా స్కిల్ స్కామ్లో నేను ఇందాక మీకు ఎస్టాబ్లిష్ చేసి చెప్పాను ఈ రకంగా జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా అదే స్థాయిలో జరిగింది. ఆ లింగంనేని రమేష్ అయితే కానివ్వండి, ఆ హెరిటేజ్ కంపెనీకి అయితే కానివ్వండి, లేకపోతే లింగంనేని రమేష్ 2.5 ఎకరాలు పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ ఇచ్చింది అయితే కానివ్వండి, ఇవన్నీ రింగ్ రోడ్డు ఇలా చుట్టి తిరిగి వాళ్ళ భూముల మించి తెప్పించుకున్నారు. ఓకే, నార్మల్గా వాల్యూస్ పెరుగుతాయి, అది క్యాపిటల్ ఏరియా, నార్మల్గా వాల్యూ పెరుగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అంటే వాల్యూస్ పెరుగుతాయి కదా. ఇవాళ మనం హైదరాబాద్ చూసాం, హైదరాబాద్లో సర్కిల్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర వాల్యూస్ ఏ రకంగా షూటప్ అయినాయి అంటే అదే స్థాయిలో షూటప్ అవుతుందని మరి ప్రజలు కూడా కొనుక్కుంటారు కదా. అప్పుడు నిజం గ్రౌండ్ కాకపోవచ్చు, కాకపోయినా మాస్టర్ ప్లాన్లో అయితే ఉంది కదా, దానికి మొత్తం గెజిటెడ్ అయ్యింది, పూర్తి స్థాయిలో దానికి ఒక జీవో వచ్చింది, ఆటోమేటిక్ న్యాచురల్గా అది ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు మనం ఒక ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం ఏం ప్రమాణ స్వీకారం చేస్తామండి? మనకు తెలిసి వచ్చిన ఏ అంశమైనా ఇతరులు లాభం గురించి కానీ నా లాభం గురించి కానీ చేయము అని ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. మరి దాని కంప్లీట్ బ్రీచింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఓత్ కదా. మరి ఇంకా రాజ్యాంగం పైన కానీ లేకపోతే సమాజం పైన కానీ ఏం విలువలు ఉన్నట్టు అని అడుగుతున్నాం. సో దీనిపైన కూడా పూర్తి స్థాయిగా వాళ్ళు పర్సనల్లో బెనిఫిట్స్తో చేసిన కార్యక్రమం ఇది. ఓకే, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అందులో నిజంగా గ్రావిటీ ఉంది, దాంట్లో సబ్స్టెన్స్ ఉంది అని అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు అరెస్ట్ అయితే అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రిమాండ్ పరిణామక్రమాలు మాత్రమే కాకుండా రేపు నారా లోకేష్ గారి అరెస్ట్పై కూడా వస్తున్నటువంటి వార్తలపైన 2-3 కథనాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ హైకమాండ్ వెనక ఉండి ఏపీలో వైసీపీని నడిపిస్తోంది, ఈ అరెస్టులు రిమాండ్ పరిణామక్రమాల మొత్తం అంతా కూడా బీజేపీయే నడిపిస్తోంది అనేటువంటి వాదన బలంగా టీడీపీ తెర మీదకి తెస్తోంది. కొంతమంది పీపుల్ కూడా మాట్లాడుకుంటున్నారు, ఈజ్ బీజేపీ బిహైండ్ యూ, ఈజ్ బీజేపీ ఫోర్సింగ్ యూ అంటే. ఎవరు మాట్లాడారంటే తెలుగుదేశం నుంచి ఎవరైనా మాట్లాడారా ఇలాగ బీజేపీ ఇలా అన్నారు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ చేయకపోవచ్చు కానీ ఆఫ్ ద రికార్డ్ మొత్తం చేసిన ప్రచారం అంతా ఇది. మరి ఇంకెందుకండి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన దానికి నేనెందుకు మాట్లాడాలా? నిజంగా పలానా లీడర్ లేకపోతే పలానా మాజీ మంత్రి లేకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే, ఇదే కనుక మనం పరిగణలోకి తీసుకుంటే భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్రజాస్వామికం అన్నటువంటి ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి 2వ రోజు టీడీపీ తలపెట్టినటువంటి బంద్కి ఆమె ఖచ్చితంగా సహకరించాలి యాజ్ ఎ పార్టీ చీఫ్గా, బట్ ఎందుకని వెనక్కి తీసుకుంది? నేను అడుగుతున్నాను, మీరు ఆమెనే అడగాలి. అసలు ఫస్ట్ ట్వీట్ చేసింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓకే, బీజేపీ యొక్క అరెస్ట్ని ఖండిస్తుంది అని చెప్పేసి ట్వీట్ చేశారు. అవును, ఎట్లా చేస్తారండి? షీ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, షీ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ పార్టీ ఫర్ ద రీజన్. అవును, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ ఆమె ఇండివిజువల్గా ఎట్లాగే ఇస్తుందండి? ఇచ్చేదానికి లేదు. వాళ్ళకంటూ ఒక పార్టీ ఉంటుంది, పార్టీ గైడ్ లైన్స్ ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్తారు. పార్టీ ఇచ్చిందే వీళ్ళు ఫాలో అవుతారు. నేను ఒకటైతే చెప్తాను, ఇప్పుడు బీజేపీకి మాకు ఏ రకమైన సంబంధం ఉంది అని అంటే మీరు స్ట్రైట్గా అడిగితే దట్ బీజేపీ ఈజ్ రూల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళు సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి ఉన్న సంబంధమే మాకు బీజేపీకి ఉంది తప్పితే బీజేపీ గవర్నమెంట్కి, బీజేపీ లెడ్ గవర్నమెంట్, వైసీపీ లెడ్ గవర్నమెంట్ అంతే తప్పితే యాజ్ అన్ ఇండివిజువల్గా కానీ లేకపోతే పార్టీల పరంగా కానీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకే ఉంటుంది. బీజేపీకి ఇక్కడ నాట్ ఈవెన్ 1% ఓటు రాలేదండి. అవును, బీజేపీతో మాకేముంటుంది? బీజేపీ వలన బెనిఫిట్ అవ్వడానికి ఏముంటుంది మాకు? మాది ఎంతసేపు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ की కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టే దాంట్లోనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన ముఖ్యమంత్రి గారు హోం మంత్రి అమిత్ షా గారిని కలిసిన లేదా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలిసిన ఎవరిని కలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ గురించే కలుస్తాం తప్పితే వేరే అవసరం లేకపోతే వేరే ఇది కూడా ఉండాల్సిన పని కూడా లేదు. నారా లోకేష్ పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. మళ్ళీ పాదయాత్ర కాస్త స్టార్ట్ అయితే చాలా హీట్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఎలాగూ తప్పించుకోలేము, ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఎందుకని మీరు నారా లోకేష్ గారి పాదయాత్రని చాలా లైట్గా తీసుకుంటారు? మీరైతే అసలు అది పాదయాత్రే కాదంటారు. నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల టీడీపీకి మరో బూస్టప్ వచ్చింది చెప్పి క్యాడర్ మొత్తం అంతా కూడా నెత్తిన వేసుకొని భుజాన వేసుకొని పెట్టేసుకుంటుంటే మీరు మాత్రం చాలా సింపుల్గా తీసేస్తున్నారు భరత్ గారు. అసలు నాకు ఒకటి అర్థం కాదండి, ఆయన ఎవడండి అసలు? ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రజల్లోంచి గెలిచిన వ్యక్త? ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కనీసం కౌన్సిలర్ కూడా కాదు. ఈ లోకేష్ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే ఆయన ఎవరు? నిజంగా అతనికి ఉన్న సబ్జెక్ట్ ఏముంది? ఇప్పుడు పలానా దాంట్లో నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి కూడా ఏమన్నా ఉండాలి కదా. ఎందుకు నాకు పాలిటిక్స్ అవసరం లేదు, పాలిటిక్స్ లేకుండా కనుక నేను స్టాన్ఫోర్డ్ ఇంకెక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకుంటే మంత్లీ 5 lakhs వస్తానని చెప్పి చెప్పుకున్నారుగా ఆయనే. ఏముంది ఇప్పుడు స్టాన్ఫోర్డ్లో అతనికి ఉన్న క్రెడిబిలిటీ బట్టి వచ్చిందా? అతనికి ఉన్న స్టాండర్డ్స్ బట్టి వచ్చిందా? ఆయన సుజనా చౌదరియో లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి రికమెండ్ చేసి నానా తిప్పలు పడి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అక్కడ తెప్పించుకున్నారు తప్పితే ఈయనకున్న సబ్స్టెన్స్ ఏది అని అడుగుతున్నాను. నిజంగా అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నవాడు ఈ పాటికి ఇక్కడ ఎలా విజృంభించాలండి? ఏం చేశాడు? ఏం మాట్లాడడం కూడా సరిగ్గా లేదు కదా. ఇంకా ఆయన గురించి మనం పెద్దగా ఏం మాట్లాడతాం. చరిత్రాత్మకమైన మహిళా బిల్లు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే భరత్ గారు, మీరు మొన్న పార్లమెంట్ సెషన్కి అటెండ్ అయ్యారు. మీరున్న ఎంపీగా ఉన్నటువంటి టైంలో, మీరు పార్లమెంట్లో ఉన్న టైంలోనే మహిళా బిల్లు ఆమోదింపబడింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అది ఒక గొప్ప ఘట్టంగా ఆవిష్కృత కాబోతుంది. ఏంటి మీ కామెంట్ ఏంటి దాని మీద? అసలు నిజంగా ఇది అద్భుతమైన మూవ్ అండి. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా 2014లో వచ్చారు ఇదే నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్. కొన్ని 2014లో చేయలేదు, 2014లో అట్లీస్ట్ 2019లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు చేసుంటే నిజంగా 2024లోనే ఈ యొక్క చట్టం వచ్చి ఉండేది. 33% రిజర్వేషన్ ఫర్ విమెన్. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో తీసుకున్నారు. సరే నవద లేట్ అనుకోండి. ఏదేమైనప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మేము ఆల్రెడీ మోడల్ చేస్తూనే ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈవెన్ నామినేటెడ్ పోస్టులు అయితే కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో అయితే కానివ్వండి, ఈవెన్ జెడ్పీ చైర్మన్లో అయితే కానివ్వండి, మహిళలకి 50% ఇవ్వడమే కాకుండా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం అందరికీ కలిపి 50% రిజర్వేషన్ కింద చేసేస్తున్నాం. మొత్తం అన్నాటిలో ఆ యొక్క ఫార్ములానే మేము పెట్టుకునే మేము ముందరికెళ్తున్నాం. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వంలో కూడా మొన్న బిల్లో కూడా ఓబీసీ చట్టం కూడా తీసుకుని వచ్చి ఉంటే నిజంగా ప్రజలందరూ కూడా స్వాగతించేవారు. అవును, మేధావులు ప్రజాస్వామికవాదులు మొత్తం అంతా కూడా మహిళా రిజర్వేషన్ పైన కాస్త అసంతృప్తి వెళ్ళిపుచ్చారు. బికాజ్ ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ లేదు కాబట్టి దీంతో ఒరిగేది అంతా కూడా ఏమీ లేదు కాబట్టి. మీకు కూడా అసంతృప్తి ఉందా ఎక్కడైనా? అంటే ఇది మహిళా రిజర్వేషన్ అనేది పూర్తి స్థాయిగా మహిళలకి 33% ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 50% ఇవ్వాలి. ఇప్పుడు మన సమాజంలో చెరసగం ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ మహిళలు ఇంకా ఎక్కువ ఉన్నారు. 50-50 ఇవ్వాల్సిన అవసరం ఉంది. 50% కూడా ఏదేమైనప్పటికీ 33% ఇచ్చారు ఇప్పుడున్న సమాజంలో. దీంతో పాటు ఇదొక బిల్లు, దీంతోపాటు ఓబీసీ బిల్ కూడా తీసుకురావాలి. బీజేపీ కూడా ఇప్పటిదాకా జనగణన చేయలే. అవును, ఆ జనగణనతో పాటు కులగణన చేయాలి. అవును, కాస్ట్ సెన్సెస్ కూడా చేయాలి. కాస్ట్ సెన్సెస్ చేస్తే ఎంతమంది, ఎన్ని కాస్ట్ల వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది బయటకు వస్తుంది. అవును, ఇవాళ భారతదేశంలో జనాభా దామాషా చూస్తే more than 50% ఓబీసీస్ ఉన్నారు. మరి ఆ ఓబీసీస్ అంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వాలి కదా. 50% పైన ఉన్న వాళ్ళకి 50% ఇవ్వకపోయినా ఇప్పుడు మహిళలు 50% ఉన్నారు, 33% ఇచ్చారు. అదే రకంగా ఓబీసీలు 50% ఉంటే 33% వాళ్ళకి కూడా ఇస్తే ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏంటండి? ఈ సమాజంలో సమాజ స్థాపన జరగాలి. ఒక సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉంటే ఇంకా దానికి మించిన ఇదేముంటుంది? సో అంటే నేను సోషల్లీ చెప్తున్నా, ఎకనామికల్లీ ఎవరికి తెలివితేటలు ఉంటే వాడు పైకి వస్తాడు, తెలివితేటలు తక్కువ ఉన్నాడు కొంచెం కిందకి వెళ్తాడు, అది వేరే విషయం. అట్లీస్ట్ సోషల్లీ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండే సమాజం రావడం గురించే అంబేద్కర్ గారు అంత పోరాటం చేశారు. సో దాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మేరకు కొంత మేరకైనా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నిస్వార్థంగా ప్రయత్నం చేస్తాం. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రాజమండ్రి పార్లమెంట్ సీట్ 75 years ఇండిపెండెన్స్లో ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ ఇలా. ఇట్స్ అ మ్యాసివ్ డేరింగ్ స్టెప్. దీని గురించి కూడా మళ్ళీ నేను తర్వాత క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్ టాక్ భరత్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముఖ్యమంత్రి గారు సోషల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పి చాలా మంది మేధావులు ఒప్పుకుంటున్నారు, బికాస్ మీ చెప్పిన లెక్కల ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ ఇవంతా కూడా. ఇది కాసేపు పక్కన పెడితే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి శ్లోకాన్ని మనం వల్లవేస్తూ ఉంటాం. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ మరణం నాస్తి అని కూడా చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో మహిళలకి సమాన అవకాశాలు కల్పించాలంటే 33% రిజర్వేషన్ అవసరం అంటారా? వాళ్ళకున్న ప్రాతినిధ్యాన్ని బట్టి, వాళ్ళకున్న ప్రాముఖ్యతను బట్టి, ఇంక్లూడింగ్ యువ పార్టీ, అపార్ట్ ఫ్రమ్ ద రిజర్వేషన్ 50% ఇవ్వలేరా? అది ముఖ్యమంత్రి గారు ఏ టైంలో ఏం డెసిషన్ తీసుకుంటారో మాకైతే తెలీదు. కాకపోతే ఆయనకున్న మాకు ఉన్న అవగాహన మేరకు ఓకే, ముఖ్యమంత్రి గారి ఐడియాలజీ ప్రకారము వన్స్ సీఎం అయిన తర్వాత, అధికార పీఠంలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం విమెన్కి చేయాల్సిందంతా కూడా విమెన్ చేస్తూ ఉన్నారు, బీసీలకి చేయాల్సిందంతా కూడా బీసీ దామాషా ప్రకారం అందిస్తూ ఉన్నారు. సో హూ నోస్ రేపు జరిగే జనరల్ ఎలక్షన్లో సీఎం గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. మాకు తెలిసినంత వరకు క్లోజ్గా మేము వాచ్ చేస్తూ ఉన్నాము. ఆయన నిజంగా మహిళలకి ఆ ప్రాధాన్యత 50% ఇచ్చినా ఇవ్వచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు యువర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. భరత్ గారు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి మీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పైన. ఎక్కడైతే మీరు రేజ్ చేశారో దాని నుంచే స్టార్ట్ చేద్దాం. నిజంగా ఇండిపెండెన్స్ వచ్చినటువంటి తర్వాత రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఆధిపత్య కులాలు, అగ్రకులాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది ఎవరు కూడా కాదనేటువంటి వాస్తవం. అలాంటి చోట ఒక బీసీగా ఉన్నటువంటి మీకు టికెట్ ఇవ్వటమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డేరింగ్ స్టెప్, ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఆయన ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎలాంటి రాజకీయ అనుభవం మీకు లేదు, మీ ఫ్యామిలీకి ఉంది, మీకు లేదు, మీరు గెలవరు అని చాలామంది పందేలు కాసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ you have kicked out, you have smashed out all the expectation. Now you are an MP. ఇంత పోల్ మేనేజ్మెంట్ ఎలా సాధ్యమైంది భరత్ మీకు? యూ హ్యావ్ టు సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఎంపీ గారు. అంటే మీరు చెప్పింది వాస్తవమే. ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు కలిసాం. కలిసిన తర్వాత ఆయన నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బీసీ అని అనౌన్స్ చేసిన తర్వాత ఇదేంటిది ఇలాంటి పిచ్చి పని చేసారేంటి, ఎంతమంది కమ్మాస్ కానీ లేకపోతే ఓసీలు ఉన్న ప్లేస్లో ఓ బీసీ ఎట్లా గెలుస్తాడు అని అందరు నవ్వుకున్నారు కూడా. కానీ జగన్ గారికి ఓ సోషల్ ఇంజనీరింగ్ మీరు చెప్పినట్టు, హీ నోస్. ఆయన డే 1 ఆయన అనౌన్స్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు విన్ అనే అంశంతో ఉన్నారు. నేను ఫాదర్ వెళ్ళి కలిసినప్పుడు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నాన్నగారని అనుకున్నాము. అవును కదా. దాని తర్వాత జగన్ గారు యూత్ని ఇష్టపడతారు, యంగ్స్టర్స్ని ముందరు తీసుకువెళ్ళాలి, ఎందుకంటే సమాజంలో రేపు మార్పు తీసుకొచ్చేదంతా కూడా యంగ్స్టర్స్. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా నవ్వుకున్నారు చాలామంది. ఏంటి ఈ పిల్లోడికి ఇచ్చారు, ఏంటి గెలుస్తాడా ఏంది అని అనుకున్నారు. ఓకే, అనుకున్న తర్వాత మేము వర్క్ చేసాము. రెండోది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద బీసీ కమ్యూనిటీస్ కానీ ఈవెన్ ఓసీస్లో కూడా అందరూ ఓట్లు వేస్తేనే కదా మనం గెలుస్తాం. అవును. సో ప్రజలు నమ్మారు, అందరూ కూడా ఎక్స్పెరిమెంట్ అనుకున్నారు. దట్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ ప్రూవెన్ రైట్. ఇవాళ రాజమండ్రి ఎంపీగా మొట్టమొదటిసారిగా ఒక బీసీ గెలిచారు. అది హిస్టరీ బుక్స్లో ఉంటుంది. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, లేకపోతే ఎవరు అవునన్నా, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేసి బీసీ కమ్యూనిటీస్కి ఇలా మొట్టమొదటిసారిగా రాజమండ్రి ఒక బీసీ కమ్యూనిటీకి జగన్ అన్న ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ కష్టపడ్డాం. ఆ కష్టంలోనే చాలా ఇష్టపడ్డాం, ఇష్టపడి వర్క్ చేసి ఐఎమ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అని నేను అనుకుంటాను. ఎంపీగా కొంతమంది గెలిచారు, ఎమ్మెల్యేలుగా కొంతమంది గెలిచారు, नाम के वास्ते मिगिलिपोयारू बट यू आर कंप्लीटली डिफरेंट। राजमंड्री అంటే ఏంటో రాజమండ్రిలో పరవళ్ళు తొక్కుతున్నటువంటి అభివృద్ధి అనేటువంటిదే వాట్ ఆర్ యు అనేటువంటిది చెప్తుంది భరత్ గారు। భగతోన పంతంతోన లేకపోతే మిగతా వాళ్ళందర్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళాలనేటువంటి దీంతోన యు ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మాసివ్ డెవలప్‌మెంట్। అంటే ఒకటి ఆపర్చునిటీ వచ్చింది, ఓకే, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి। అంటే ఎంతమందికి వస్తదండి? ఇప్పుడు ఇవాళ నా పార్లమెంట్లో 20 లక్షల మంది ఉన్నారు। ఆ 20 లక్షల మందిలో నాకు వచ్చింది అవకాశం, ఓకే, మరి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి। మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమం, మనం ప్రజలకు అందుబాటులో ఉన్నది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి। ఈ 5 years టైం, అందులో 2 ఏళ్ళు బాధాకరం ఏంటంటే కరోనాతో పోయింది, 2.5 years। ఈ 2.5 yearsలో కూడా మనమంటూ ఒక రిమార్కబుల్గా ఒక అచీవ్మెంట్ ఏదో ఒకటి చేయాలి। ఇప్పుడు మేజర్గా మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ రావడం కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ మార్క్ కింద తీసుకుని రావడం జరిగింది। నాకైతే ఒకటి ఇంకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంకా రాలా। ఐ వాంటెడ్ టు కమ్అప్ విత్ అన్ అవుటర్ రింగ్ రోడ్, గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావాలి, ఓకే, కవూర్ కాన్స్టిట్యున్సీని పైన నుంచి కూడా ఒక రింగ్ తిప్పి బైపాస్ చేసి 4th బ్రిడ్జ్ మీద నుంచి కలిపి మొత్తం రాజమండ్రి అంతా కూడా సర్కిల్ చేయాలి। ఇప్పుడు రాజానగరం దగ్గర నుంచి కడియంకి రింగ్ సెమీ సర్కిల్ రావాలి, దాని నుంచి 4th బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ రోడ్డు కలిపి అక్కడి నుంచి కవ్వూరు తీసుకుని వచ్చి కవ్వూరు నుంచి బైపాస్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ తీసుకురావాలి, కొత్త బ్రిడ్జ్ తీసుకుని వచ్చి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ధవళేశ్వరం దగ్గర కలపాలి। అప్పుడు ఫుల్ సర్కిల్ అవుతుంది। ఫుల్ సర్కిల్ అయితే సిటీ ఎక్స్పాండ్ అయిపోతుంది, ఓకే, రేపు సిటీ ఎక్స్పాండ్ అవుతే ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఇంకొక రింగ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా మనం ఒక 200 feet రోడ్ తీసుకుంటాం। ఆ 200 feet రోడ్ తీసుకునే బదులు ఒక 1000 అడుగులు తీసుకుంటాం, ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్। మొత్తం అంతా కూడా 1000 feet ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్। నాకు తెలిసి అటు రాజానగరం టు కడియం ఒక 500 acres అవసరం పడుతుంది। ఆల్రెడీ నేను దాని శాంక్షన్ తెచ్చాను ఆ బైపాస్ని, కాకపోతే ఈ బ్రిడ్జ్తో పాటు ఓపెన్ చేస్తా। గోదావరి బ్రిడ్జ్, గోదావరి పైన కూడా ఒక బ్రిడ్జ్ తీసుకురావాలనేది ప్రతిపాదన ఉంది। ఎందుకంటే అంటే నా తెలివితేటలనే కాదు, వందే భారత్ లాంటి ట్రైన్స్ వస్తున్నాయి, సో హై స్పీడ్ ట్రైన్స్ వచ్చినప్పుడు ఒక 3rd lane అవసరం పడుతుంది బిట్వీన్ విశాఖపట్నం అండ్ విజయవాడ। సో ఆ 3rd lineకి ఇంకొక బ్రిడ్జ్ అవసరం పడుతుంది। వాళ్ళు యాక్చువల్గా ఆర్క్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, అవును, ఆర్క్ బ్రిడ్జ్ పైన ఇంకొక లైన్ వేయడానికి స్కోప్ ఉంది। ఉన్నప్పటికీ కూడా నేను మినిస్టర్ గారితో డిస్ప్యూట్ చేశాను, అశ్విని వైష్ణవ్ గారితో, మీరు ఆర్క్ బ్రిడ్జ్ పైన మీరు ఇంకో లైన్ ఉందని చెప్పేసి మీరు బ్రిడ్జ్ ఆపకండి, మీరు ఎందుకు చేతనంటే ఆర్క్ బ్రిడ్జ్ పైన లైన్ వేస్తే అది గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సిటీ మీద అంతా తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, అలా వెళ్ళడం వలన మీరు వందే భారత్ హై స్పీడ్ ట్రైన్స్ తేవడానికే కదా, ఇప్పటికే ట్రాఫిక్ కంజంక్షన్ ఉంది సిటీలో, మనం ఇప్పటికే ఎల్సీ గేట్లు మూసి దానిపైన ఫ్లైఓవర్లు తీసుకురావాలని అనుకుంటున్నాము, మీరు మళ్ళీ సిటీ లోపల నుంచి తిప్పడం వలన ఉపయోగం లేదు, పర్పస్ సర్వ్ అవ్వదు, దాని బదులు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పక్కనే ఇంకొక బ్రిడ్జ్ తీసుకురండి, అవసరమైతే రైల్వే స్టేషన్ ఇంకొంచెం పక్కకు జరుపుదాం, 5 ball మార్కెట్ దగ్గరికి అక్కడ తీసుకువెళ్దాం, అప్పుడు కరెక్ట్ సరిపోతుంది, అవుట్స్కట్స్ మేము వచ్చేస్తాము, సిటీ అంతా బైపాస్ చేసినట్టు అవుతుంది, ఓకే అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన దానికి ఏకీభవించారు। సో డిపిఆర్ ఇప్పుడు దీని రకంగా తయారవుతుంది। సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది, ఓకే, ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు మీరు ఓన్లీ రైల్వే బ్రిడ్జే కాదు, ఆల్రెడీ రోడ్ కమ్ రైల్వే గతంలో చేశారు కాబట్టి, సో ప్రపోజ్ ఫర్ రోడ్ కమ్ రైల్వే అని అడిగాను। సో దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, దాని తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా ఒక లెటర్ పెట్టించి రైల్వే మినిస్టర్ గారికి, సో రోడ్ కమ్ రైల్వేనే ప్రపోజ్ చేస్తాం, ఒకవేళ వాళ్ళు కాస్ట్ షేరింగ్ పడితే మళ్ళీ రిక్వెస్ట్ చేసి దాన్ని ఎలా చేయాలనేది టేకప్ ముందర తీసుకెళ్తాం। ముందరైతే బ్రిడ్జ్ శాంక్షన్ కనుక అయితే ఖచ్చితంగా స్టేట్ కాంపోనెంట్ అయినా పెట్టైనా సరే రోడ్ కమ్ రైల్వే చేస్తాం। ఇది మాత్రమే కాదు భరత్ గారు, నేషనల్ హైవేస్ అండ్ బై ది సమ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ హైవే మాత్రమే కాకుండా వెనక్కి వెళ్ళిపోయాయి అనుకున్నటువంటి ఫ్లైఓవర్లను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని రావటం మాత్రమే కాకుండా రాజమండ్రికే తలమానికంగా నిలవబోయేటువంటి కంబాల చెరువు సుందరీకరణ కావచ్చు, ట్యాంక్ బండ్ పనులు కావచ్చు, మీ పార్లమెంటరీ పరిధిలో నిరుపేద బీసీ ఎస్సీ పిల్లల్ని సివిల్స్ వైపు తీసుకెళ్లాలనేటువంటి పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం కావచ్చు, వాట్ నాట్ చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. జేఎన్ రోడ్, హ్యాపీ రోడ్, ఇదంతా కూడా ఏంటి రాజమండ్రిని రాజధానిగా చేయాలనేటువంటి కుట్రకి ఏమైనా తెరలేపారా మీరు? కుట్ర అనకూడదులే కానీ ఇది నాకు ఎందుకు కుట్రలాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఏముందంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాజమండ్రి ఐ వాంటెడ్ టు కంపీట్ విత్ వైజాగ్. ఓకే, ఆ స్థాయిలో కంపీట్ చేయాలి అని అంటే ముందర సిటీ పరిధి పెరగాలి. ఆ సిటీ పరిధి ఎప్పుడు పెరుగుతుంది? రింగ్ రోడ్ తీసుకుని వస్తే సిటీ పరిధి పెరుగుతుంది. ఇప్పుడు మనము 1000 feet రోడ్స్ ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. రింగ్ రోడ్ దగ్గర ఓకే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ తీసుకొస్తాం. ఇప్పుడు పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం. వన్స్ ఎకనామిక్ యాక్టివిటీ అంటూ స్టార్ట్ అయితే న్యాచురల్గా అది ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇది ఒకటే కాకుండా ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద తీసుకురావడము, ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీసుకురావడము, ఇట్లా మొత్తం యాక్టివిటీ తీసుకొచ్చేసాం అనుకోండి, రాజమండ్రి హ్యాస్ ఎవ్రీ క్వాలిటీ. ఒక సూపర్ సిటీ కింద డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. వన్ సిటీని ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, ల్యాండ్ ప్రాబ్లం లేదు, ఎయిర్వేస్ ఉంది, వాటర్ వేస్ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, కోస్ట్ లైన్ ఉంది, వాట్ నాట్. ఈవెన్ కాకినాడ కూడా దగ్గరగానే ఉంది. ఈ రెండు కూడా ట్విన్ సిటీస్ అవడానికి స్కోప్ ఉంది. రాజమండ్రికి గోదావరి నది ఉంది, ఓకే, కాకినాడకి సముద్రం ఉంది. ఈ రెండు కలిస్తే ట్విన్ సిటీస్ అవుతుంది, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా. సో ఆ రకమైన తరహా ఆలోచనతో వెళ్తున్నాము. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ రకమైన కార్యక్రమం కూడా చేస్తాం డెఫినెట్గా. సో భరత్ అనే నేను అనేటువంటిది చరిత్రలో ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు వరకు నేను అనుకున్నవి కొంతవరకు ఎగ్జిక్యూట్ చేశానండి. బట్ ఒకటి ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం దగ్గరకు వచ్చేసరికి కొంత ల్యాకింగ్ అవుతుంది. ఏదైనప్పటికీ శాంక్షన్స్ అయితే వచ్చినాయి, కాంట్రాక్టర్స్ ముందరకు రావట్లా. సో నేనే ఎవరినో కొన్ని చూసి, కాంట్రాక్టర్ని చూసి ముందర క్రికెట్ స్టేడియం చేయించాలనే దృక్పథంతో ఉన్నా. ఓకే, మ్యాక్సిమమ్ నేను ఏదైతే ప్రామిసెస్ ఇచ్చానో ఆ ప్రామిసెస్ అన్నీ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఫుల్ఫిల్ అయినా చేస్తాము, లేకపోతే విత్ ఇన్ ద ప్రాసెస్ ఆన్ గోయింగ్ హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో ఉంటాయి మ్యాక్సిమమ్. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి నేను గతంలో కూడా నేను పలు మీటింగుల్లో చెప్పాను, ఒకవేళ ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను కట్టకపోతే ఓకే నా ఆస్తి అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతాను అని చెప్పేసి నేను ప్రామిస్ చేశాను. మొత్తం మీద నితిన్ గడ్కరీ గారిని కన్విన్స్ చేశాను. ఆయన జనరల్గా నేషనల్ హైవేస్ దగ్గర వచ్చే అంశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మళ్ళీ దాన్ని రీశాంక్షన్ చేయడం అనేది చాలా కష్టం. అవును. సో గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కూడా ఒప్పించి, మీరు శాంక్షన్ ఇవ్వడం కాదు సార్, మీరు రాజమండ్రి వచ్చి శంకుస్థాపన చేయాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే, నీ చిన్నదానికి అని ఆయన ఒక రకంగా ఇదయ్యాడు. అంటే నేను దాని తర్వాత కడియం నర్సరీస్ ఉన్నాయి, ఓకే, హీ లైక్స్ ఫ్లవర్స్, ట్రీస్ అన్ని. సార్ మీరు మేడం ఇద్దరు రండి కడియం నర్సరీ, అలాగే మేడం నేను ఆయన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాను. అది ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు భరత్ గారు ఏదో నామకే వాస్తే వచ్చి చేయటం కాకుండా బాగా స్టడీ చేద్దామని చెప్పి అనుకుని స్టడీ చేశాను. ఓకే, సో మీరు ఎండార్స్ చేసే లెటర్స్ దగ్గర నుంచి, ఇచ్చే రిప్రజెంటేషన్ దగ్గర నుంచి, రిక్వెస్టింగ్ మోడ్లో నుంచి ఏదైనా కూడా వర్డ్ టు వర్డ్ చాలా అంటే చాలా కీ నోట్తో చూస్తారు అనేటువంటిది నాకున్నట్టు ఇన్ఫో. మీ ఆఫీస్కి వచ్చాక అది నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంత కీన్ ఇంట్రెస్ట్ మీకు? ఎంత కీన్ ఇంట్రెస్ట్ అంటే మీకు మీరు నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు లేకపోతే ఇంకేదో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ మధ్యలో ఉండేటువంటి మొక్కలు, ఏ మొక్కలు ఉండాలో, ఏ మొక్కలు వేస్తే బాగుంటుందో, జర్నీ చేసే వాళ్ళకి ఎంత ఆహ్లాదం పంచుతుందో అనేటువంటి దాంట్లో కూడా మీరు చాలా కీన్గా ఉంటున్నారు. వై దిస్ మచ్ ఆఫ్ కీన్ ఇంట్రెస్ట్? అంటే నేను అదే చెప్పాను కదండి, ఐ వాంటెడ్ టు కంపీట్ విత్ వైజాగ్. ఓకే, ఒక ఇంటర్నేషనల్ సిటీ ఫీల్డ్లో నేను ఊహించుకుంటాను, మై విజువలైజేషన్ కానీ ఇమాజినేషన్ కానీ ఆ రకంగా ఉంటుంది. నేను అనుకున్న చెర్రీ బ్లాసమ్ ట్రీస్ తీసుకురావాలి, వై నాట్, ఎందుకు తీసుకురాలేను? ఒక ఐడియా విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కడియం దగ్గర మొక్కలు ఉన్నాయి, ఓకే, వాళ్ళని నేషనల్ హైవే కాంట్రాక్టర్స్ని పిలిచాను. బిట్వీన్ రాజానగరం దగ్గర నుంచి వేమగిరి దాకా ముందర ఒక పైలట్ కింద వేసాం. 3500 ట్రీస్ వేయించాను మొన్ననే. అది వేయించాను, మేబీ నెక్స్ట్ ఇయర్ నాటికి మొత్తం అంతా కూడా ఫుల్ పింక్ కలర్లో వచ్చేస్తాయి. చెర్రీ బ్లాసమ్స్ పింక్ కలర్లో వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఇట్ విల్ బ్లూమ్. సో వన్స్ అది కనుక జనరల్గా హిట్ అవుతుంది చెట్లు, ఆ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అంటే ఆటోమేటిక్గా ఒక సీజన్ 4 months 5 months ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ 6 months దాకా ఉంటుంది. 6 months కూడా అదే కలర్లు ఉంటాయి, పింక్ కలర్లు. సో కార్ మీద కానీ బైక్ మీద కానీ వెళ్ళిన వాడు అందరూ కూడా ఏంటి మనం ఇండియాలోనే ఉన్నామా అనే ఫీల్ ఎందుకు కలగకూడదు, మనం ఎందుకు చేయలేము. సో అట్లా చేసాం. సో అట్ ద సేమ్ టైం నేను యువత హరిత అని ఒక ప్రోగ్రామ్ చేస్తాను. అంటే ఒక సెలబ్రిటీని తీసుకొస్తాము, చెట్లు నాటడం ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్తాను. ఓకే. సో 1,40,00,000 మంది, సారీ 140 crores ప్రజలు ఉన్నారు భారతదేశంలో. సో ప్రతి ఒక్కడు కూడా ఒక పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద అయిన దాకా ఒక మొక్కను ఎందుకు అడాప్ట్ చేసుకోలేమంటే, మనం కుక్కల్ని లేకపోతే పిల్లుల్ని వీటిని మనం పెంచుకుంటాం కదా. సో ఒక చెట్టుని ఎందుకు మనం పెంచుకోలేము? ఒక మొక్కను నాటి దాన్ని మహావృక్షం చేస్తే అది ఎంత ఆక్సిజన్ ఇస్తుంది. సో ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలి అనే ఆలోచనతో మొన్న నేను దుబాయ్లో కూడా ఒక అవార్డు వచ్చినట్టుంది, ఇండో అరబ్ ఎక్సలెన్సీ అవార్డు ఇది వచ్చిందన్న. ఓకే. గ్రీన్ రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది G20 సమిట్లో ఇచ్చిందనమాట. ఇది దీనికి కూడా రాయల్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. దుబాయ్ రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రిన్స్ అని కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారు. టూరిజంకి సంబంధించి మినిస్టర్స్ వాళ్ళ కౌన్సిల్ కూడా వచ్చారు అన్నమాట. సో ఇదొకటి. భారత్గా యూత్ అవార్డు ఒకటి వచ్చింది ఫ్రమ్ నీతి ఆయోగ్ నుంచి వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, అది భారత్ గౌరవ్ అవార్డు ఒకటి వచ్చింది. అది ఇది కరోనా టైంలో నేను చేసిన దీన్ని డాక్యుమెంట్ చేసి పంపించాం అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. గ్రేట్ టు హియర్ దట్. అప్పుడు వచ్చినాయి అనమాట. సో యాక్చువల్గా మీరు ఎంపీ అయిన కొత్తలో కొన్ని విమర్శలు వచ్చాయి, కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొంత కడుపు మంట కూడా వచ్చింది. ఏదో జగన్ గారి హవాలో ఎంపీ అయిపోయాళ్లే అన్నారు. అంటే ఎలా గెలుస్తాడో చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఏదో ఎంపీ అయిపోయాళ్లే అన్నారు భరత్ గారు. దాని తర్వాత గెలిచాడు కదా, ఎంతకాలం ఉంటుందిలే సంబరం అని చెప్పి అనుకున్నారు. అలా విమర్శించినటువంటి నోళ్లే కొన్ని రోజులకి మీకు గర్వం ఎక్కువ అని చెప్పారు, ఇగో ఎక్కువ అని చెప్పారు. అండ్ బై ద సేమ్ వే మీకు మాట మీద అదుపు ఉండదన్నారు, అధికారుల మీద హుకుం జారీ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలా విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సమయానికి, ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి ఆయనే కరెక్ట్ అంటున్నారు. ఏం మ్యాజిక్ చేశారు? అదే నేను చెప్తున్నా. ఒకటి మీరు చెప్పింది వాస్తవం, జగన్ గారి గాలిలో జగన్ గారు లేకపోతే నేను ఎంపీ అయ్యేవాడిని కాదు. ఓకే, అదైతే ఫ్యాక్ట్. కాకపోతే ఐ నో దట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అనేది నాకు డే వన్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఐ వర్క్ హార్డ్ అనే కాన్ఫిడెన్స్ ఉంది. లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఆ రకంగానే ముందరకు వెళ్ళాం. ఓకే, ముందరకు వెళ్ళి ఒకటే ఏంటంటే, ఇప్పుడు ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చాము. బీసీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయిలో నిలబెట్టుకోవడం అవడం ఎవరైనా అవుతారు, బై ఫ్లూక్ అవ్వచ్చు లేకపోతే ఏదో లక్ ఉంటే అవ్వచ్చు. ఓకే, కానీ దాన్ని సస్టైన్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ అండ్ రియలీ హార్డ్ కూడా. అది ప్రూవ్ చేసుకుని సస్టైన్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం ఎంపీకి కంటెస్ట్ చేసిన గెలిచే రకంగా ఉండాలి. సో దాన్ని నేను ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నా. సో డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నా. ఈవెన్ నేను పార్లమెంట్లో కూడా నా స్పీచెస్ నేనే రాసుకుంటా. ఆ సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్ చూసి గూగుల్ చూస్తాను. హోంవర్క్ చేస్తారు కదా, హోంవర్క్ చేస్తాను. అవును, డే అండ్ నైట్ చేస్తాను, ఇష్టం కూడా, ఐ లవ్ ఇట్. సో దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, అంటే జనరల్గా ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి మనం సస్టైన్ చేసుకోవడం కూడా కష్టమే, నేను కూడా. సో ఇక్కడ నేను ఎంతైతే హానెస్ట్గా ఉంటున్నాను ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ ఫర్ ఆల్ దిస్ అండి. ఇప్పుడు నేను ఏదైనా చిన్నగా ఏమైనా కార్యక్రమాలు చేశాను అనుకోండి, సో పీపుల్ విల్ నాట్ బిలీవ్ మీ. And that is not my character. That is not my cup of tea. ఎవడో గతంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో నాకు తెలిసి ఒక 400-450 crores వర్క్స్ జరిగినాయి రాజమండ్రి, ఎక్స్క్లూజివ్ రాజమండ్రికి. జనరల్గా ఇక్కడ ప్రాక్టీస్ ఎలా ఉండేదంటే బీట్ కార్పొరేటర్స్, బీట్ ఎమ్మెల్యే, బీట్ ఎమ్మెల్సీ ఆర్ బీట్ ఎంపీ, అప్పట్లో వీళ్ళందరూ చాలామంది ఉండేవారు. ఓకే, వీళ్ళందరూ పర్సంటేజీలు తీసుకుంటే కానీ వర్క్ చేయనిచ్చేవారు కదా. ఆ ఎమ్మెల్యే అన్నవాడికి 2% ఇవ్వాలా, ఆ ఎమ్మెల్సీ అన్నవాడికి ఇంకో 2% ఇవ్వాలా, ఈ కార్పొరేటర్ అన్నవాడికి 1% ఇవ్వాలా. ఇంక ఇవి కాకుండా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే మళ్ళీ దానికి వేరే ప్యాకేజీలు ఉంటాయి. ఈ రకమైన డబ్బులు తీసుకోకపోతే ఆ కాంట్రాక్టర్ అన్నవాడు రోడ్డు ఎక్కేదానికి లేదు, వాడు మిషన్ తీసుకెళ్ళి వర్క్ చేయించేదానికి లేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఓకే ముట్టిన తర్వాత అప్పుడు ఈ ఎమ్మెల్సీయో ఈ ఎమ్మెల్యేయో ఫోన్ చేసి చెప్పేవారు అధికారికి, సరే ఆ కాంట్రాక్టర్ని వర్క్ చేసుకోమని చెప్పు, నేను రేపు వచ్చి కొబ్బరికాయ కొడతాను, లేకపోతే శిలాపాలకం రెడీ చేసుకోమని చెప్పు. ఈ పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఆ రకమైన ట్రెండ్, ఆ రకమైన పరిస్థితులు అసలు తీసుకోనివ్వను. నేను తిన్నో పక్కనోని తిన్నివ్వను, నా కాన్సెప్ట్ అది. ఓకే, ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాము. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం అంటే ఒక ట్రెండ్ సెటర్ కావాలి. ఇదే డబ్బులు గతంలో కూడా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఓకే, నేను ఎలా చేయగలుగుతున్నాను? బికాజ్ ఐ హ్యావ్ ఎ హానెస్టీ, ఐఎమ్ డూయింగ్ ట్రాన్స్పరెంట్లీ. అట్ ద సేమ్ టైం పుష్కరాల్లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఇవాళ నేను చెప్పింది 400-450 కోట్లు చెప్తున్నా. ఓవరాల్గా 2,000 కోట్లు ఎక్కడ? అసలు డెవలప్మెంట్ ఏం కనబడింది? ఈ 400 కోట్లతో ఏ రకంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తూ ఉన్నాము? మొత్తం రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసి పాడేస్తున్నాం. మొత్తం అంతా రూపురేఖలు. ఇప్పుడు మీరు 175 కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి ఆంధ్రాలో. ఓకే, రాజమండ్రి హ్యాస్ ప్రూవెన్ టు బి ద #1 సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అలా చేసాం. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద రాజమండ్రి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు డూ మెనీ మోర్ బిగర్ థింగ్స్. నేను ఇందాక చెప్పిన రింగ్ రోడ్స్ కానీ, లేకపోతే గోదావరి పైన బ్రిడ్జ్ కానీ, ఓకే, ఒక 6 ఫ్లైఓవర్స్ తీసుకురావడం కానీ, ఎల్సీ గేట్లు అన్నీ మూసేసి దానిపైన ROBలు తీసుకురావడం కానీ, మెడికల్ కాలేజ్ జగనన్న గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, రాజమండ్రికి మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. ఆల్రెడీ పిల్లలు జాయిన్ అయ్యారు టెంపరీ క్యాంపస్లో. నెక్స్ట్ ఇయర్ నాటికి పర్మనెంట్ క్యాంపస్ వస్తుంది. 100 crorestతో ESI హాస్పిటల్ కూడా తీసుకొచ్చాము. సో ఇట్లాగా ఎన్నో డెవలప్మెంట్స్ చేసాం. కాకపోతే ఇంకా చేయాలి. సో ఒక 5 years టైం ఇచ్చారు. నేను మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాము. దిస్ ఈజ్ మై ఐడియా, దిస్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే, ప్రజల దగ్గరికి వెళ్తాము. జగన్ అన్న అవకాశం ఇస్తారని అనుకుంటాము. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఎంపీ అయ్యి రాజమండ్రిని ఇంటర్నేషనల్ సిటీస్లో గ్లోబల్గా ప్రపంచ పటంలో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీరు రాజమండ్రి ఎంపీగా కంటెస్ట్ చేయరు. రాజమండ్రి సిటీ నుంచో లేకపోతే నిడదవోలు నుంచో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం బాగా నడుస్తోంది. ఏంటి ఎంపీ మీద మీ 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 మాటలేమో నేను మళ్ళీ ఎంపీ అంటున్నారు, కానీ జరిగేటువంటి ప్రచారం ఏమో మీకు లోక్సభ మీద ప్రేమ పోయింది, మోజు పోయింది, అసెంబ్లీ మీద కొత్త ప్రేమ పుట్టింది అంటున్నారు. ఏది నిజం? అంటే ఒకటండి, ఇప్పుడు అసెంబ్లీ అనేసరికి మనం ప్రజలతో ఇంకా దగ్గరగా ఉండొచ్చు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం నాకున్న ఆలోచన, నాకున్న విజన్కి ఎంపీ అయితే ఇంకా కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు వీ కెన్ గెట్ ఇట్. సో నేను ఆ కాన్సెప్ట్లో ఉన్నా. యాక్చువల్గా నాకు లోకల్గా పాలిటిక్స్ నిజంగా టు బి వెరీ హానెస్ట్, లోకల్గా పాలిటిక్స్ చేసేదానికన్నా ఓకే మై ఎజెండా అండ్ మై థింగ్ ఇస్ టు డూ అ మ్యాసివ్ డెవలప్మెంట్, ఆ గ్రోత్ తీసుకురావాలి. నేను రాకముందును రాజమండ్రి పార్లమెంట్ ఎలా ఉంది, నేను వచ్చిన తర్వాత ఎలా చేశాను, ఏదైనా రికార్డ్ బుక్స్లో ఉండాలి కదా. ఉండాలి కదా. భరత్ ముందు భరత్ తర్వాత అనే ఆలోచన నేను చేస్తున్నా. మరి మీరు అసెంబ్లీ అంటున్నారు, చాలామంది చెప్తున్నారు, కానీ నాకైతే టు బీ హానెస్ట్ ఎమ్మెల్యే కన్నా ఎంపీకే నాకు ఇంట్రెస్ట్. నేను మళ్ళీ క్లియర్గా అడుగుతున్నాను, రూమర్స్కి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో, నాట్ టు హార్ట్ యూ. నిడదవోలు రాజమండ్రి సిటీ మీ మనసులో లేదా? అంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో అసెంబ్లీకి మీరు కంటెస్ట్ చేయరా? నాకైతే లేదండి, నాకైతే కంటెస్ట్ చేయాలి టు బీ హానెస్ట్. రాజమండ్రి సిటీకి గూడూరు శ్రీనివాస్ గారిని డాక్టర్ గారిని తీసుకుని వచ్చాం. అవును, ఆయన ఎమ్మెల్యే కిందని పెట్టించి ఆయన ఎందుకంటే ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. గూడూరు శ్రీనివాస్ గారు ఎంతో మంది పేషెంట్స్కి ఆయన సర్వీస్ కూడా చేస్తాడు. డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఫీజు కూడా తీసుకుని అట్లా కూడా చేస్తారు. అలాంటి హానెస్ట్ పీపుల్ ఎమ్మెల్యేల కింద వస్తే నాకు కూడా కొంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. నిజంగా నేను ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఇటు లోకల్ పాలిటిక్స్ చేశాను, ఢిల్లీలో కూడా వర్క్ చేశాను. నన్నే కనుక ఢిల్లీకి వదిలేస్తే ఈ పాటికి నేను ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చేవాడిని, ఇంకా రాజమండ్రిని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఉండేవాడిని. కాకపోతే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ మెస్డ్ అప్ విత్ దిస్ లోకల్ పాలిటిక్స్. లోకల్గా ఇక్కడ ఉండి ఎక్కువ ఇక్కడే ఉండి ఢిల్లీలో తేవాల్సిన ఫండ్స్ తేలేకపోయినాయి. ఈవెన్ నాకు జన్మభూమి ట్రైన్ హాల్ట్స్ ఇటు నిడదవోలు తీసుకురావాలి, అనపర్తి తీసుకురావాలి. అనపర్తి దగ్గర కూడా ఒక ఆర్ఓబి రైల్వే క్లోజింగ్ చేసి తీసుకురావాలి. ఓకే, ఇక్కడ పెట్రోలియం యూనివర్సిటీ ఎందుకు తీసుకురాలేకపోయాను, ఇక్కడ పెట్రోకెమికల్ రిఫైనరీ తీసుకురావచ్చు. పరదీప్లో ఉంది, అదే రకంగా దహేజాలో ఉంది, గుజరాత్లో ఉంది, ఇక్కడ ఆంధ్రాలో తీసుకురావాలి. కేజీ బేసిన్ ఇక్కడే ఉంది. అవును, నేను మొన్న హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా కలిసినప్పుడు కూడా అడిగాను. వాళ్ళు ఏమంటారంటే బిఏఎఫ్ అడుగుతున్నారు, వేబిలిటీ గ్యాప్ ఫండింగ్, బిజిఎఫ్ వేబిలిటీ గ్యాప్ ఫండింగ్ అడుగుతున్నారు. సార్ అదేంటి సార్, యు ఆర్ హ్యావింగ్ కేజీ బేసిన్ హియర్, you are exploring from here and you are taking it to Gujarat or different places, so why not we get this petro refinery here, petrochemical refinery, so that the cost saving will be very much higher. Manam boland cost saving cheyachanu anante, no brother, you have to give us the viability gap funding, you convince your chief minister ani ayn chepta unnadu. Kakapothe Delhi lo unte inga manam PR penchukuntam. Okay, PR penchukoni valto close move ayi ఇక్కడ ఢిల్లీ ఈజ్ నథింగ్ బట్ పిఆర్, అంతే కదా. అవును, చేసుకుని వాళ్ళతో పాటు ఇంకా ఎక్కువ కన్విన్స్ చేసి ఆంధ్రాకి ఎక్కువ ఫండ్స్ తేవచ్చు. ఓకే, సో ఢిల్లీలో మనం ఎన్నో స్కీమ్స్ ఉంటాయండి, దాన్ని స్టడీ చేయడానికే మనకి 1-2 years పడుతుంది. అన్ని స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్లోంచి మనం మ్యాక్సిమం ఎంత అవుట్పుట్ తీసుకురావచ్చు అనేది ప్రయత్నం చేయొచ్చు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ మీరు లాస్ అయ్యారు 2019 ఎన్నికల్లో. కానీ 2024 ఎన్నికల్లో, అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో రాజమండ్రి సిటీ మీద మీరు బాగా ఫోకస్ పెట్టారు. అండ్ బై ది సేమ్ వే రాజమండ్రి రూరల్ మీద కూడా. ఏంటి ఆశించొచ్చా ఈ రెండు స్థానాలు వైసీపీ కొడుతుంది గ్యారంటీ? ఖచ్చితంగా అండి, గెలవాలి, 100% గెలవాలి, గెలిచి తీరాలి. నేను ఇప్పుడు ఈ 2 కాన్స్టిట్యున్సీల పైన పూర్తిగా ఫోకస్ చేశాను. ఎక్కువ రాజమండ్రి సిటీ పైన చేశాను, రూరల్ పైన కూడా చేస్తున్నాను. ఓకే, రూరల్ పైన కూడా ఎందుకంటే నేను వేమగిరి దగ్గర ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలా, బొమ్మూరు దగ్గర ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలా, ఇక్కడ ఐటీసీ దగ్గర ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలా. ఓకే, లాలా చెరువు, దివాన్ చెరువు, ఇట్లా ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా పైప్ లైన్లోనే ఉన్నాయి. మేబీ ఒక 15-20 daysలో శాంక్షన్స్ వస్తాయి, టెండర్స్కి వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళినప్పుడు ఈ 10 years కంప్లీట్ అయ్యే లోపలనే అట్లీస్ట్ ఒక పిల్లర్స్ లెవెల్స్కైనా తీసుకురావాలనే ఆలోచన ఉంది. సో దాన్ని కూడా మొదట తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైం కడియం నర్సరీస్ ఉన్నాయి, అక్కడ కూడా రీజనల్ రీసెర్చ్ సెంటర్ తీసుకురావాలా. ఇంకా చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంత నేచర్ సీనిక్ వ్యూస్ ఉన్నాయి, ఈకో టూరిజం ప్రమోట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అక్కడ పిచ్చుకు లంక, ఇలాంటి లంకల ప్రాంతాలు ఉన్నాయి, రిసార్ట్స్ తీసుకురావాలి. ఈవెన్ వీళ్ళు ఓబిరాయ్ వాళ్ళతో కూడా ఎంబోయూ అయినట్టుంది రీసెంట్గా. ఓకే, సో వాళ్ళని కూడా పుష్ చేసి ముందర తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం లోకల్ పాలిటిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది కాబట్టి ఇవన్నట్లో కొంత వెనకబడ్డాము. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ని ఇక్కడ ఎమ్మెల్యే కింద తీసుకుని వస్తే దెన్ ఐ విల్ సెట్ ఫ్రీ అండ్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూ బికేమ్ ద ఐకాన్ ఆఫ్ డెవలప్మెంట్ భరత్ గారు, నో డౌట్. అండ్ బై ద సేమ్ వే కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ఇది కూడా, కానీ మీరు ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే? మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి వీడియోస్ని తీసుకొని ట్రోల్ చేస్తూ ఉంటారు, మీరు మాట్లాడుతున్నటువంటి వీడియోని కూడా ఇంకేదో చేసి యాడ్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. వై యు ఆర్ సో టార్గెటెడ్? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు. జనరల్గా నేను డైరెక్ట్గా నిర్మోమాటంగా మాట్లాడతాను, కడుపులో ఏం పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది ఏం లేదు, డైరెక్ట్గా మాట్లాడతాను. సో మేబీ ట్రోల్ చేస్తున్నారు చేయనేమని ఏముంది. మీతో మాట్లాడినంత వరకు మీరు చాలా ఈగోయిస్టిక్ అనుకుంటారు, మీకు చాలా గర్వం ఎక్కువ అనుకుంటారు, కానీ మీతో మాట్లాడిన తర్వాత వాట్ ఆర్ యూ అని తెలిసిన తర్వాత మీకు బాగా దగ్గర అవుతారు కదా చాలా మంది. అదొకటి ఉందండి జనరల్గా హైట్ ఆ బాడీ లాంగ్వేజ్తో. సో మేబీ జనాలు అనుకుంటారు వీడికి పొగరేమో అని అనుకుంటారు, బట్ మేమంతా కూడా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అలా అని కూడా కాదు, ఇప్పుడు మా సీఎం గారు ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటారు, ఎంత ఎదిగితే ఒదిగి ఉండమని చెప్తారు. ఓకే, నువ్వు ఎంత ఎదుగు ఒదిగి ఉండు ఇంకా ఎదుగుతూ ఉంటారు. సో అదే ప్రిన్సిపల్ని అదే ఫార్ములాని మేము కూడా ఫాలో అవుతాం. సో మిమ్మల్ని ఎంత విమర్శించినా మిమ్మల్ని ఎంత ట్రోల్ చేసినా కూడా ఎక్కడగా స్పందించకుండా మీ విజన్ మీ వర్క్ మోడ్ అంతా కూడా డెవలప్ మీద పెట్టడానికి గల కారణం ఇదేనా? అంటే ఇప్పుడు ఎక్కువ విమర్శిస్తున్నారు అనుకోండి, ఎక్కువ ట్రాల్ చేస్తున్నారు అనుకోండి, ద పీపుల్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూ. ఓకే, సో దట్ మీన్స్ యు ఆర్ గ్రోయింగ్ అనే ఫార్ములానే నేను ఫాలో అవుతాను. రైట్, యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ భరత్ గారు. నిజంగా విమర్శించేటువంటి వాళ్ళకి కుంగిపోతే మీ అభివృద్ధి యాత్ర మీ ప్రగతి యాత్ర అక్కడే ఆగిపోయి ఉండేది. బట్ మీరు వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఒక సింహంలాగానో ఒక ఏనుగులాగా ముందుకు వెళ్తున్నారు. రాజమండ్రిని ఖచ్చితంగా రాజధాని చేస్తారేమో అని భయం వేస్తుంది నాకు. నా భయం నిజమవ్వాలని కోరుకుంటూ రాజమండ్రి ప్రగతి ఇంకా పరవళ్ళు తొక్కాలి, ఇంకా చెప్పాలంటే గోదావరి కన్నా కూడా ఎక్కువ పరవళ్ళు తొక్కాలని చెప్పి కోరుకుంటూ మీ విజన్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఎంపీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.